నమస్కారం. పట్టాభిరామ బాణానికి స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్య కామెంట్స్ బాగా వస్తున్నాయి, ఎక్కువ వస్తున్నాయి. చాలామంది రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్లో మాకు ఎన్ఎల్పి గురించి చెప్పండి, హిప్నాటిజం గురించి చెప్పండి, సెల్ఫ్ హిప్నాటిజం గురించి చెప్పండి, ఒకళ్ళిద్దరు సార్ ఈ చేతబడి చేయడం ఎలా, ఇట్లాంటివి కూడా అడిగారు. చేతబడి అంటే మిమ్మల్ని మీరు చేసుకోవడం, మీ చేతిలో మీరు పడ్డమే. మనం ఎన్ఎల్పి గురించి మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఎన్ఎల్పి ఇప్పుడు బాగా పర్సనాలిటీ డెవలప్మెంట్లో కానీ ట్రైనింగ్స్లో ఎన్ఎల్పి చాలా ముఖ్యమైన భాగం అయిపోయింది. ఎన్ఎల్పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. న్యూరో అంటే మైండ్, లింగ్విస్టిక్ దానికి లాంగ్వేజ్ ఉంది, ప్రోగ్రామింగ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామింగ్ అనగానే ఇదేదో సాఫ్ట్వేర్ వరల్డ్ లాగా మీకు అనిపిస్తుంది కదా, కరెక్టే. ఈ శాస్త్రాన్ని కనిపెట్టిన ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎంత ఆశ్చర్యం అండి, ఈరోజు ప్రపంచంలో చరిత్ర సృష్టిస్తున్న ఈ ఎన్ఎల్పి కనిపెట్టిన వ్యక్తులు సైకాలజిస్టులు కాదండి. ఒకళ్ళు ఇంగ్లీష్లో మేధావులు, ఒకళ్ళు సాఫ్ట్వేర్. రిచర్డ్ బ్యాండ్లర్ అండ్ జాన్ గ్రైండర్. రిచర్డ్ బ్యాండ్లర్ అనే ఆయన అంటాడు, మీ మనసు కూడా మాట్లాడుతుంది, మీ మనసు చెప్పినట్టు కూడా మీరు వినండి. అట్ ది సేమ్ టైం మనసు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తుంటే మళ్ళీ మీరు దారిలోకి రావాలి. ఇప్పుడు ఈ 20th సెంచరీ 21st సెంచరీలో జరిగిన ఇన్వెన్షన్స్ అండి, పాత సైంటిస్టులు ల్యాబొరేటరీలో కనిపెట్టిన అవి ఎంత విలువైనవో ఇవి అంత విలువైనది. ఈ 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ కానీ, లేకపోతే బిలీఫ్స్ గురించి యాంథనీ రాబిన్స్ లాంటి వాళ్ళు చెప్పినవి కానీ, ఇవన్నీ ఆలోచిస్తుంటే ఈయన మైండ్ ఇంత పవర్ఫుల్ అనిపిస్తుంది. న్యూరో అంటే మైండ్, లింగ్విస్టిక్, ఇందులో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారు ఉన్నారు కదా, లింగ్విస్టిక్ అని ఆయన పేరు పెట్టుకున్నాడు, ఆయనకు సంబంధించిన సబ్జెక్ట్. ప్రోగ్రామింగ్ లింగ్విస్టిక్, నీ మాట ద్వారా కూడా ఎదుటివారిని నువ్వు శాసించవచ్చు, పని చేసేలా చేయవచ్చు. ఇప్పుడు ఒక అబ్బాయి చక్కని పెయింటింగ్ వేసి తీసుకొచ్చాడు, అతనికి నచ్చింది. ఇంత చెత్తగా ఉంది ఏంట్రా అంటే, వాడు మళ్ళీ జన్మలో ఇంకా పెయింట్ బ్రష్ ముట్టుకోడు. అదే బాగుంది కానీ డెవలప్ చేసుకుంటే ఇంకా బాగా అవుతావు. ఎన్ఎల్పిలో సిద్ధాంతం, నువ్వు మాట్లాడే ప్రతి మాట కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు అంటాడు. ఈ ఇద్దరు కలిసి, జాన్ గ్రైండర్, రిచర్డ్ బ్యాండ్లర్, వీళ్ళిద్దరూ కలిసి మనం కనిపెట్టే ఈ ప్రక్రియకి కొంత సైకలాజికల్ గ్రౌండ్ కావాలి. తర్వాత ఆ మనిషిని ఒక నిద్రావస్థ లాంటి స్థితికి తీసుకెళ్ళి మనం ఆ మనిషికి చెప్పాలి అని దే కన్సల్టెడ్ డాక్టర్ ఎరిక్సన్. అమెరికాలో డాక్టర్ ఎరిక్సన్ అనే ఆయన గ్రేటెస్ట్ డాక్టర్ అండ్ గ్రేటెస్ట్ హిప్నాటిస్ట్ అండి. హిప్నాటిజంలో ఆయన రాసిన పుస్తకాలు ఎరిక్సోనియన్ హిప్నాసిస్ అని, హిప్నాసిస్లో అనేక రకాల ఇవి ఉన్నాయి. అలాగే సైకాలజిస్టులను కలిశారు, వాళ్ళు కలిసి వీళ్ళందరినీ కలిసి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ తయారు చేశారు. దాని గురించి అది ఎలా చేయాలో ఆ డీటెయిల్స్ అన్నీ మనం మాట్లాడుకుంటాం తర్వాత. ఇప్పుడు అందులోని ముఖ్యమైన సిద్ధాంతాలు ఏంటి? మొట్టమొదటిది ఏమంటాడంటే, ఈచ్ పర్సన్ ఈజ్ యునీక్ అంటాడండి. ఈచ్ పర్సన్ ఈజ్ యునీక్ అంటే, ఒక ఫ్యామిలీలో పుట్టిన ఇద్దరు పిల్లలు ఒక్కొక్క రకమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సార్ వాడు ఏమి సార్, పెద్దవాడు అలా ఉన్నాడు, చిన్నవాడు ఇలా ఉన్నాడు, అమ్మాయి ఇలా ఉంది, అబ్బాయి ఇలా ఉంది. రిమెంబర్, మనం పెరిగిన వాతావరణాలను బట్టి, మనకున్న స్నేహాలను బట్టి మన ఆలోచన విధానం మారచ్చు. అమ్మ నాన్నలాగే ఉండాలని, అమ్మలాగే ఉండాలని, నాన్నలాగే ఉండాలని సిద్ధాంతం ఏమీ లేదు. రిమెంబర్, ఈచ్ పర్సన్ ఈజ్ యునీక్. ఇప్పుడు 5 వేళ్ళు ఉన్నాయి, ఏ రెండు ఒక షేప్లో ఉండవండి, బట్ దేని గొప్పతనం దానికి ఉంది. మరి ఇందులో ఏది గొప్పది అంటే, ఇది గొప్పదా అనేది మూర్ఖమైన ప్రశ్న. ఇది గొప్పదా, ఇది గొప్పదా, ఇది గొప్పదా, ఇది అన్నీ. సో రిమెంబర్, ఆ మనిషి ఎందుకు ఇలా చేశాడు, ఈ మనిషి ఎందుకు ఇలా చేశాడు, ఏమి లేదు. ఈచ్ పర్సన్ ఈజ్ యునీక్. అయితే అతను ఏం చేయగలడు, ఏం చేయలేడు, అతను ఏం నేర్పితే నేర్చుకోగలడు, ఇవన్నీ కూడా విశ్లేషించి గైడ్ చేయవలసిన బాధ్యత ఆ మెంటార్స్ మీద ఉంటుంది, ఆ గైడ్స్ మీద ఉంటుంది, ఆ టీచర్స్ మీద ఉంటుంది. నెక్స్ట్, ఎవ్రీవన్ మేక్స్ ద బెస్ట్ చాయిస్ అవైలబుల్ అట్ దట్ మూమెంట్. 2-3 చాయిస్లు ఉంటాయండి. 2-3 చాయిస్లు ఉన్నప్పుడు ఇది కరెక్టా, అది కరెక్టా, అతను కూడా విశ్లేషిస్తాడండి.
గుడ్డిగా జాయిన్ అయిపోడు ఏ సబ్జెక్ట్లోను ఏ కోర్సులోను. కొన్ని చోట్ల పేరెంట్స్ నువ్వు ఇదే చేయాలి ఆ టైంలో ఒప్పుకుంటాడు, తర్వాత 2 ఏళ్ళ తర్వాత నాకు ఇష్టం లేకుండా చదివించారు నన్ను. సో ఈచ్ పర్సన్ మేక్స్ ద బెస్ట్ చాయిస్ అవైలబుల్ అట్ దట్ మూమెంట్. మీ పిల్లలు ఏం చదవాలి అనేది ఆప్షన్స్ అతనికి ఇవ్వండి. ఇది పలానా కోర్సు అంటాడు, నైనా ఈ కోర్సు చదివితే నీకు ఉద్యోగాలు ఏమొస్తాయి అనుకుంటున్నావు, పైగా ఆ పర్టికులర్ కోర్సు అందులో నువ్వు సక్సెస్ సాధిస్తే దాని మీద ఆధారపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కొన్ని కొన్ని కోర్సులు ఎలా ఉంటాయండి, ఇప్పుడు ఉదాహరణకి ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది, చాలామంది పిల్లలు ఫ్యాషన్ డిజైనింగ్ అంటారు, చిన్న స్టూడెంట్స్ కొందరు అమ్మాయిలు. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇండియాలో ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుని ఎవరికి ఏ ఫ్యాషన్ నచ్చుతుంది డ్రెస్సు అని సజెస్ట్ చేయడానికి అసలు ఎంతమంది ఫ్యాషన్ డిజైనర్ దగ్గరికి వెళ్ళే శక్తి ఉంది, ఎంతమందికి అసలు బట్టలు కొనుక్కునే శక్తి ఉంది, 5% ఉండొచ్చు సినిమాల్లోనూ బాంబే కలకత్. సో ఆ రకమైన ఇన్ఫ్లుయెన్స్లు అవి ఉండాలి. ఒక అదే ఒక ఇంజనీర్ అనుకోండి, ఒక డాక్టర్ అనుకోండి, ఒక మేనేజర్ అనుకోండి, మరొకటి అనుకోండి మరొకటి. ఇవేంటంటే మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మిగతావన్నీ ఓకే మీ ఇష్టం ఉండొచ్చు, బట్ రిసోర్సెస్ కూడా చూసుకోవాలి. తర్వాత ఇది చేసి నేను అది కాదు అది అనుకోలేదండి ఇలా అనుకున్నానండి ఇలా అనుకున్నాను, ఇది ఏ వృత్తిని తక్కువ చేసి మాట్లాడడం కాదు. నెక్స్ట్ దేర్ ఈస్ సొల్యూషన్ టు ఎవ్రీ ప్రాబ్లం. ప్రాబ్లమ్ని ఫస్ట్ ఎనలైజ్ చేయాలని దెన్ దాని సొల్యూషన్ చూడాలి. ప్రతి ప్రాబ్లంకి అండి సొల్యూషన్ ఒకటి కాదండి, 4-5 ఉంటాయి. నాకెందుకు ఇలా అయింది సార్, దేవుడు నా మీద పగబట్టాడు, ఏది ఎందుకు పగబడతాడు అని టైం లేదు ఆయనకి. నేను సపోజ్ ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను, నెక్స్ట్ ఆప్షన్స్ నేను చూసుకోవాలి. చూసుకోకుండా నాకు ఎందుకు ఇలా జరిగింది. ప్రాబ్లం అనే మాట ననకండి, దీస్ ఆర్ ఆల్ ఇష్యూస్. గతంలో కూడా చెప్పాను, ప్రాబ్లమ్స్ అనేవి ఓన్లీ మ్యాథమెటిక్స్ బుక్లో ఉంటాయి, వాటికి కూడా చివరిలో సొల్యూషన్స్ ఉంటాయి. ఇది ఇట్స్ ఎ వండర్ఫుల్ పాయింట్ అండి, దేర్ ఇస్ సొల్యూషన్ టు ఎవరీ ప్రాబ్లం అనేది అనేక ఉదంతాలు మీకు చెప్పచ్చు నేను. నెక్స్ట్ మ్యాప్ ఈజ్ నాట్ ద టెరిటరీ. ఇప్పుడు ఇండియా మ్యాప్ చూడండి ఎలా ఉందో, మీరు నిజంగా ఇండియా అలాగే ఉంటుందా? అలాగే ఉంటుందండి అండి కాదు. ఒక రష్యన్ ఆర్కిటెక్ట్నో జపాన్ ఆర్కిటెక్ట్నో తీసుకొచ్చి ఆయనకి ఇండియా ఎలా ఉంటుందో బోర్డర్స్ అన్ని పడవల్లోనూ విమానాల్లో తిప్పి చూపించండి, అయ్యా మా ఇండియా మ్యాప్ తయారు చేయండి అని ఆయన కోడిగుడ్డులో వేస్తాడు. నమ్ముతారా? మీరు నమ్మను, ఎందుకంటే మాకు ఇండియా అంటే ఇదే గుర్తుకొస్తుంది. వీ హ్యావ్ యాంకర్డ్ మై మ్యాప్ ఈజ్ నాట్ ద టెరిటరీ అంటే మీరు దేశపటం చూస్తున్నారు, అది నిజంగా దేశం కాదు సుమా. దేశపటం అంటే దేశం కాదు. ఇప్పుడు ఈరోజుని అమెరికాలో చాలా స్టేట్స్ చతురస్రాకారంలో ఉంటాయి, కొన్ని దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. వాళ్ళు మార్చుకోవాలని ట్రై చేశారు, అదేదో కంట్రీ ఉందండి అది బూట్లాగా ఉంటుంది, బూట్. అందరూ అన్నారు ఇది బూట్లాగా ఉంది, అందరూ మనల్ని పరిహసిస్తున్నారు అని, నథింగ్ డూయింగ్, మేము ఈ దేశం వదిలిపోయిన వాళ్ళు, మాకు మా దేశం పేరు చెప్పగానే అదే గుర్తుకొస్తుంది అని. సో కాబట్టి దేశపటం ఎలా మార్చలేమో, మీ మైండ్ మ్యాప్ను కూడా అలాగే మార్చలేమో అనుకోకండి. మీ మైండ్ మ్యాప్ను మార్చండి. మైండ్ మ్యాప్ మీరు ఒక్కరే పెట్టుకున్నారు, ఇది ఇంతే అదంతే, ఈ కులం వాళ్ళంతే, ఆ మతం వాళ్ళంతే, వీళ్ళింతే వాళ్ళంతే, మానేయండి ఆలోచన. ఎప్పుడైనా అంతే, ఇప్పుడు అద్దం ముందు నిలబడి నేను చూసుకుంటే నా ప్రతిబింబం నాకు కనబడుతుంది, వెనక్కి వెళ్తే కనపడదు. ఇక్కడ ఒకడు ఉన్నాడు, వెనకాల ఒకడు ఉన్నాడు, నేను అంటాను నా ప్రతిబింబం కనబడుతుంది, వెనకవాడు అంటాడు నాకేం కనబడట్లేదే అంటాడు, మూర్ఖుడా కనబడుతుంది చూడు అంటాను, అతను అంటాడు మూర్ఖుడా నువ్వు సరిగ్గా చూడు అంటాడు. ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడున్నాను, అతను అక్కడ ఉన్నాడు, అతను ఇక్కడికి వస్తే కానీ ఇక్కడ విషయం తెలియదు, ఇతను అక్కడికి వెళ్తే కానీ ఆ విషయం తెలియదు. మతాల మధ్య కానీ నమ్మకాల మధ్య కానీ ఇది ఇంతే, నువ్వు ఇంతే, నీకు తెలియట్లేదు అంటాడు. ఆయన కూడా నన్ను చూసి జాలిపడ్డా, నేను ఆయన్ని చూసి జాలి. సో గుర్తుపెట్టుకోండి, మ్యాప్ ఈజ్ నాట్ ద టెరిటరీ. మీ నమ్మకాలు అదే ఫైనల్ అనుకోకండి. నెక్స్ట్ ద మీనింగ్ ఆఫ్ ద కమ్యూనికేషన్ ఇస్ ద రెస్పాన్స్ యు గెట్. మీరు ఒకరిని బాగున్నావనగానే చెంప మీద కొట్టాడు అనుకోండి, మీ మాటలో ఏదో వంకరం. బాపు గారు అద్భుతమైన నవరసాలు చూడండి, ఒక అమ్మాయి నవరసాలు ఎంత చక్కగా పోషించింది. ఆ బొమ్మల్ని ఆయన, ఇది సైకాలజిస్టులు వాడుకుంటారు, సంగీతంలో వాడతారు, నృత్యంలో వాడుకుంటారు ఈ బొమ్మలు. ఆయన కూడా బాపు గారు మహానుభావుడు ఏం చేశాడంటే, బొమ్మల్ని సమావేశ మందిరం కట్టుకున్న ఆడిటోరియం కట్టుకున్నా మీరు తీసుకోండి అన్నారు. దాని మీద రాయల్టీ లేదు, ఏమీ లేదు, మీరు తీసుకోండి అన్నారు.
NLP Siddhantam. The meaning of the communication is the response you get. Next, you have all the resources that you want to change. మీరు నిజంగా మారాలనుకుంటున్నారు. కొందరు అంటారు ఏంటో సార్, నేను ఎంత చదువుదామన్నా నేను చదవలే. ఎవరు అడ్డుపడుతున్నారు మీకు? పోస్ట్పోన్మెంట్, లేజినెస్, అట్రాక్షన్స్, నెగ్లిజెన్స్, ఈగో, PLANE, ఈ ఐదు అడ్డుపడుతున్నాయి. వాళ్ళు ఎవరు అడ్డుపడుతున్నారు? లేదు సార్, నాకు అసలు ముందే రాసి ఉంది సార్, నాకు చదువు రాదని. ఎవరు చెప్పారు? నాకు రాదు చదువు రాదని. ఇవి ఏంటంటారండి, మనం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం దాన్ని నమ్మడం మొదలుపెట్టామంటే. అందులో ఉండొచ్చు నా డేట్ ఆఫ్ బర్త్, నా టైంను బట్టి అది. ఇవన్నీ కామెంట్ చేయడం అని కాదు, కానీ మేము విశ్వాసం. మీరు మార్కండేయుడు చావును కూడా ఎలా ఎదిరించాడు? రిమెంబర్, గాడ్ ఈజ్ రెడీ టు సపోర్ట్ యూ ఆల్వేస్, బట్ యూ మేక్ అన్ ఎఫర్ట్. దెన్ దేర్ ఈజ్ అ పాజిటివ్ ఇంటెన్షన్ బిహైండ్ ఎవరీ బిహేవియర్. ప్రతి వాళ్ళు, సార్ నేను చెప్పింది వినండి సార్, ఇదిగో సార్ ఇందుకే ఆవిడ అలా ఉంది కాబట్టి నేను ఇలా ఉన్నాను. ఆయన అంటాడు, కాదు సార్ ఆవిడ నమ్మకండి అంటాడు. ఆవిడ అంటుంది, సార్ ఆయన ప్రవర్తన వల్లనే నేను ఇలా అయ్యాను. ఒక టెర్రరిస్టుని సక్సెస్కి అర్థం ఏంటి అంటే నలుగురు రక్షణాధికారులని చంపడం అంటాడు. రక్షణాధికారిని అడిగామనుకోండి, నలుగురిని టెర్రరిస్టులను చంపడం. హీఈస్ రైట్, సక్సెస్ మీనింగ్ ఆయనకి అది, ఈయనకి ఇది. సో కాబట్టి పాజిటివ్ ఇంటెన్షన్ బిహైండ్ ఎవ్రీ బిహేవియర్, ఇది మన ఉద్యోగాల్లో కానీ చదువుల్లో కానీ వీటి గురించి చదివితే. యాక్చువల్గా 21 డేస్ ట్రైనింగ్ అండి ఇది, 21 డేస్. నెక్స్ట్, యూ కెన్నాట్ నాట్ కమ్యూనికేట్ అంటాడు. ఆ ఫేసులు చూడటం ఎలా ఉన్నాయో. యూ కెన్నాట్ నాట్ కమ్యూనికేట్ అంటే యూ కెన్ కమ్యూనికేట్. అందరూ కూడా ఎదుటివారికి కమ్యూనికేట్ చేయగలరు. అయితే కొందరు మాట్లాడతారు, కొందరు మొహంలో ఫీలింగ్స్ చూపిస్తారు, కొందరు చేతల ద్వారా చూపిస్తారు. ఎదుటివారికి అర్థమవుతుంది, కానీ మనం మానవులం, మనకి మాట్లాడడం శక్తి ఇచ్చాడు దేవుడు, కాబట్టి మాట్లాడాలి అని. నెక్స్ట్, ద మైండ్ అండ్ బాడీ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ద సేమ్ సిస్టమ్ అంటాడు. ఇటు చాలామంది కొందరు అంటుంటారు, సార్ ఇటు నాకు చేయాలనే ఉంది కానీ సార్ నా మనసు ఎందుకో నో అంటుంది. ఎక్కడిది మనసు? మీరందరూ కూడా చదువుకున్న పిల్లలు ఉంటారు. ఇందులో పార్ట్స్ ఆఫ్ ది బాడీ చదివాం కదా, ముక్కు, కన్ను, నోరు, హృదయం. మైండ్ ఎక్కడుందో చెప్పండి. కొందరు ఇక్కడ అంటారు ఇదేమో బ్రెయిన్, కొందరు ఇక్కడ అంటారు ఇది హార్ట్, కొందరు మోకాల్లో ఉంది, కొందరు అక్కడ ఉంది, కొందరు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఓన్ ప్రోగ్రామింగ్ అండి. యువర్ ఓన్ థింకింగ్ ఈజ్ యువర్ మైండ్. మీరు ఇలా చేయాలంటుంది మీకు ఇచ్చిన ప్రోగ్రామింగ్, చిన్నప్పుడు మీ పెద్దవాళ్ళు చేసిన ప్రోగ్రామింగ్, అది తప్పు అంటుంది. సో ఈ రెండింటి మధ్యలో సమన్వయం ఏర్పరిచే ఒక అద్భుతమైన ప్రక్రియ NLP, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. ఇవి చేసుకున్న వాళ్ళు ఎందరో అద్భుతాలు చేశారండి. యాంథనీ రాబిన్స్ అనే ఆయన ఒక హోటల్లో చిన్న ఉద్యోగం చేసేవాడండి. ఆయన NLP ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అందులో విజువలైజేషన్ అని ఒక ఎక్సర్సైజ్ ఉంది, మేము చేయిస్తూ ఉంటాం. అందులో ఆయన ఒక పెద్ద మ్యాన్షన్లో ఉన్నట్టు, విల్లాలో ఉన్నట్టు, తన ఇంటి పక్కనే ఒక హెలికాప్టర్ ప్యాడ్ ఉన్నట్టు, సాయంత్రం సరదాగా పిల్లలతో తిరగడానికి ఒక చిన్న లేక్, అందులో పడవ ఊహించుకున్నాడండి. అప్పటికి ఆయన హోటల్లో పనిచేస్తున్నాడు, 10-15 మంది కలిపి పెద్ద హాల్లో ఉండేవాళ్ళు, వర్కర్స్ వాళ్ళు. ఖాళీ టైంలో బైండింగ్ చేస్తూ ఉండేవాళ్ళు, బుక్ బైండింగ్. ఆయన విజువలైజ్ చేసిన 10 ఏళ్ళకి ఆ ప్లేస్ చూశాడండి. కాబట్టి మీరు కూడా విజువలైజ్ చేయండి. అయితే దానికి తగ్గట్టుగా నిరంతరం పనిచేయాలి. చేస్తానా, అవుతుందా, లేదా, ఇవన్నీ వద్దు. నెక్స్ట్, ఇఫ్ 1 పర్సన్ కెన్ డూ సంథింగ్, ఎనీవన్ కెన్ లెర్న్ అండ్ డూ ఇట్. ఆయన చేశాడు కదండి, నేను చేయగలను. చెయ్యి, కానీ ఆయన ఏమేం చేశాడో కూడా అన్నీ చేయి. 1, 2, 3, 4, 5. చివరిగా, వన్స్ వీ ఎఫెక్ట్ ద చేంజ్ వీ షుడ్ రీఎన్ఫోర్స్ ఇట్ సో దట్ వీ కెన్ కండిషన్ అవర్ నర్వస్ సిస్టమ్. ఇది చాలా గొప్ప పాయింట్ అండి. నేను ఈ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, వెన్ యూ గో బ్యాక్ టు ఇండియా యూ ప్రాక్టీస్ ఇట్ ఫర్ 21 డేస్ అన్నారు. నేను అడిగాను, వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ 21? ఐ డోంట్ నో బట్ ఇట్ వర్క్స్ అన్నారండి. ఎన్ఎల్పీలో 21 డేస్, ఎన్ఎల్పీ ఏ చూసినా 21 21 21 21. అక్కడ చాలామందికి తెలియదండి 21 సిగ్నిఫికెన్స్ ఏంటో. బట్ దే సే యూ కెన్ మేక్ ఆర్ బ్రేక్ ఎ హ్యాబిట్ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇట్ ఫర్ 21 డేస్, ఆర్ 21 టైమ్స్. తర్వాత నేను తెలుసుకున్నాను, యాక్చువల్గా ఇది భారతదేశంలో 21కి ఒక సిగ్నిఫికెన్స్ ఉందండి. మీరు చూడండి, ఒక భజన కార్యక్రమం చేసినప్పుడు 21 టైమ్స్ ఓంకారం చెప్తారు. అలాగే ఒక పుట్టిన బిడ్డకి బారసాలు అంటారు చూడండి, ఆ పేరు పెట్టడం అనేది 21 డేస్ తర్వాతే పెడతారు.
ట్వంటీ డేస్ మధ్యలో పెట్టరండి, ఈలోగా బుజ్జి కిట్టి అని పిలుస్తారు. ఏది చూసినా 21 21 ఎందుకు చేస్తారంటే, మనలో 21 ముఖ్యమైన పార్ట్స్ ఉన్నాయి, అవి యాక్సెప్ట్ చేయాలి. అవి ఏంటంటే పంచేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచవాయువులు గ్యాసెస్ 5, పంచాగ్నులు జఠరాగ్ని యాసిడ్స్ 5, బుద్ధి చిత్తం అంటారు. ఈ 21 అంగీకరిస్తే అన్నీ చేస్తారు. అందుకే ఏదైనా సరే ఈరోజు నుంచి 21 times ప్రాక్టీస్ చేయండి అండ్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. సో ఎన్ఎల్పి గురించి మరింత డీటెయిల్డ్గా కేస్ హిస్టరీస్తో సహా మరోసారి మాట్లాడుకుందాం. మరి మీరింత ఓపిక్గా విన్నందుకు, ఇది కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్ అయినా ఇప్పుడు సైన్స్ ఎంత డెవలప్ అవుతుందండి, మనసు అద్భుతాలు చేయగలుగుతుంది. దీని గురించి మళ్ళీ మళ్ళీ తెలుసుకుందాం. ఓకే, నమస్కారం. థ్యాంక్ యూ. మీ పట్టాభిరామ్. ఈ కార్యక్రమాన్ని మీరు క్రమం తప్పకుండా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా అద్భుతంగా చేయాలి అంటే మీరు అందరూ చూస్తూ ఉండండి, కామెంట్స్ పెట్టి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి. దీంతోపాటు మర్చిపోకూడదు ఏంటంటే, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇది షేర్ చేయండి. షేర్ చేసి వారు సబ్స్క్రైబ్ చేసేలా చేయండి. దానివల్ల వారికి వచ్చే బెనిఫిట్, నాకు వచ్చే బెనిఫిట్, చివరికి సమాజానికి వచ్చే బెనిఫిట్ చాలా ఉంది సుమారు.